మన రక్షణ చాలా చాలా బాగుంది. తన పోలీస్ ఆఫీసర్ తన డైలాగ్ కానీ తన యాక్టింగ్ కానీ తన గ్లామర్ కానీ అబ్బో ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలే, సూపర్ డూపర్ హిట్ అన్న నాకు బాగా అంటే బాగా నచ్చింది. నిజంగా పాయల అంటే మహా నటి అనుకోవచ్చు, ఎందుకంటే గ్లామరు అలాగే తన యాక్టింగ్ ఈ పోలీస్ ఆఫీసర్గా క్యారెక్టర్ వైజ్గా ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా చేసింది. సూపర్ డూపర్ హిట్ భయ్యా. అన్న రక్షణ పాయలు మాత్రం మొత్తం దుమ్ము లేపేసింది, అన్న ఇచ్చి పడేసింది. అసలు ఆమె యాక్టింగ్ చూస్తున్నా మాత్రం పాయల్ది మాత్రం నిజంగా చెప్తున్నా, చాండ్రల్ తర్వాత ఆమెకు ఒక మాస్ క్యారెక్టర్ పడ్డాను పోలీస్ ఆఫీసర్. అంటే చాండ్రల్ తర్వాత అనుకున్నాం ఆమె యాక్టింగ్కి తగ్గట్టు పాయల్కి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పడితే మాత్రం చాలా బాగుంటుంది అనుకున్నాం. నిజంగా మంచి యాక్టింగ్ చేసింది, పాయల్ మాత్రం ఇచ్చి పడేసింది. మామూలుగా అంటే మామూలు లేదు, రక్షణ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీ, పాయల్ రాజ్పూత్ గారు మరియు మానస్ నాగులపల్లి గారు మెయిన్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత సమాజం గురించి ఒక మంచి మెసేజ్ని ఈ సినిమా ద్వారా మనకు ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నది డైరెక్టర్ యొక్క ఉద్దేశం. నిజంగా అంటే నిజంగా చెప్తున్నా, ఈ సినిమాలో ఒక పాయల్ రాజ్పూత్ గారి యాక్టింగ్ కానీ మానస్ నాగులపల్లి గారి యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. అయితే నాకు ఇంకొక రాక్షసుడు అనిపించింది అన్నమాట, ఒక సైకో మర్డర్లు చేయడం దాన్ని ఒక లింక్ అది తీసే ఏదైతే సస్పెన్స్ లింకులు ఉంటాయో ఆ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా పాయల్ రాజపూత్ గారు మన మంగళవారంతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు, ఈ సినిమాతో కూడా ఇంకో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఆవిడ యాక్టింగ్ కానీ ఆవిడ హీరోయిజం కానీ సూపర్ అనమాట. ఇంకా మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ చూసి మనం చాలా భయపడతాం అనమాట, అంత బాగా అనిపించింది. టోటలీ ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అన్నమాట. అలాగే విలన్ గారిని చూసినా చాలా క్రూరత్వంగా మర్డర్లు చేయడం కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే ఏసో టికెట్ అవ్వాలి సినిమాకి మాత్రం. సినిమా అయితే మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ చాలా భయంకరంగా అనిపించింది. ద్వారా ఏంటంటే ఆమె కూడా ఒక హీరో లెవెల్లో యాక్టింగ్ యాక్టింగ్ చేసే బేస్ అనేది ఉందని చెప్పేసి నిజంగా ప్రూవ్ చేసుకుంది భయ్యా. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది, అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సినిమా మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్ళి అంటే ఇంటెన్షన్ కలుగుతా అన్నమాట. సినిమా చూసినందుకు చెప్పి ఏం జరుగుతుందో ఏంటా అన్న ఒక ఇంటెన్షన్ అనేది సూపర్గా క్యారీ చేసాడు. సూపర్ నాకైతే బాగా నచ్చింది. నిజంగా పాయల గురించి చెప్పాలంటే ఒకటే అండి, మహానటి అంటే మహానటి అనిపించుకున్నట్టుంది. ఎందుకంటే డైలాగ్ చెప్తుంటే కూడా సినిమాలో చూడబుద్ధి ఉంది. ఆ వినసొంపు కానీ నిజంగా తను పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా చేసింది. అంటే తను పోలీస్ ఆఫీసర్గా చేసింది ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యా, అంత బాగుంది సినిమా. అసలు ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత కూడా బోర్ లేదు, సూపర్ సినిమా. ఈ సినిమా ఏంటంటే ఒక సైకో అన్నట్టు ఒక సినిమా తీసిరు, ఒక ఫ్యామిలీలలో కూడా ఒక సైకో అన్నట్టు ఒక అన్నట్టు తీసిరు, జాగ్రత్త పడాలి అన్నట్టు ఒక సినిమా. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది అంటే ఒక మెసేజ్ సినిమా, అర్థం చేసుకుని అర్థమవుతుంది. అంటే ఒక ఆడపిల్లకి తక్కువ చేసి మాట్లాడడం అనేది ఈ సినిమా. అంటే అలా మనం ఎప్పుడు ఆడపిల్లకి తక్కువ అంచనా చేయొద్దు, మంచిగా ఒక కరెక్ట్ చూడాలి. ఒక మనం ఒక ఆడపిల్లకి ఒక తక్కువ చేసి మాట్లాడితే సమాజంలో ఎలా ఉంటుంది అన్నది ఒక సినిమానే ఈ రక్షణ. అంటే ఎప్పుడైనా ఆడపిల్లకి మనం ఒక ఎప్పుడైనా సారీ ఆడవాళ్ళకి ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడదు మగవాళ్ళు. అంటే మగవాళ్ళు కూడా కరెక్టే ఉంటారు, కాకపోతే మనం జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్త చూడాలన్నట్టు ఒక సినిమా. ఇది చాలా మంచి సినిమా, ప్లస్ పాయింట్ సినిమా. ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు ఇచ్చినందుకు వాళ్ళకు ఒక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి సినిమాని ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పి నేను ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. నిజంగా అంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క అమ్మాయిని ఉద్దేశించి, సమాజాన్ని ఉద్దేశించి, పోలీసులను ఉద్దేశించి, సమాజంలో ఏం జరుగుతుందనే దాన్ని బట్టి ఈ సినిమాని తీయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక మంచి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ వచ్చి సినిమాని మంచిగా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. హారర్ థ్రిల్లింగ్ చూస్తే ఎలా అనిపిస్తుందో అంత భయంకరంగా అనిపించింది. ఇంకా రాయల్ పుచ్చి గారు మెయిన్ యాక్టింగ్, హీరోయిజం, ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక సస్పెన్స్ రివీల్ అయ్యే ఆ సీన్, ఒక్కొక్క సీన్ ఉంటుందన్న చాలా అంటే చాలా బాగా. ఇంకా ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చి ఆ సస్పెన్స్ సీన్ ఏదైతే ఒక 5 మినిట్స్ ఉంటుందో ఆ సీన్ అయితే నిజంగా సీట్ ఎచ్చుకొచ్చి ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది అనుకుంటాం. బట్ అప్పుడు కూడా టిస్ట్ రివీల్ అవుతుంది, మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి మర్డర్లు జరుగుతుంటే సెకండ్ హాఫ్ అంతా రివీల్ చేసే క్రమంలో చాలా సస్పెన్స్గా ఉంటుంది సినిమా. వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటూ సో క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అదైతే మాత్రం బాగా వర్కౌట్ అయింది. పాయల్ రాజపూత్కి అయితే మాత్రం మంగళవారం తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ పడుతుందని చాలా అంటే చాలా బాగా అనిపించింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ కొత్త కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఈ సినిమాని చూస్తే మాత్రం చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అవుతారు. నేను చెప్తున్నాగా అదే అన్న, నాకు అందరికంటే ఎక్కువ నచ్చింది అంటే పాయల్ గారి క్యారెక్టరే సూపర్గా ఉంది. అసలు ఎక్కడ అంటే ఫుల్ ఎంత ఆమెదే చూడాలనిపించింది, అట్లా ఉంది మూవీలో. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఏంటంటే మూవీలో హీరోయిన్ యాక్టర్ రాజ్పూత్ పాయల్ గారికి ఇచ్చిన క్యారెక్టర్ వచ్చేసి ఎస్పీ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ ఎస్పీ క్యారెక్టరైజేషన్స్లలో ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్న ఏంటంటే అమ్మాయిల్ని లవ్ చేయి అని చెప్పేసి అబ్బాయిలు వెంటపడి బ్లాక్మెయిల్ చేయడము, అదొకటి ఏంటంటే ఆ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని ఏ రకంగా వాళ్ళని అరికట్టింది, ఏ రకంగా చేసింది అనేది స్టోరీ కాన్సెప్ట్. దాని తర్వాత ఈ ఏసీపీని టార్గెట్ చేశారు, ఏసీపీ రాజ్పూత్ పాయల్ గారిని టార్గెట్ చేశారు. చాలా బాగా చేసిండు పాయల్ గారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, సూపర్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.